ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్. మా లేటెస్ట్ వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లేటెస్ట్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు నేను మీతో కెరీర్ ప్లానింగ్ అనే అంశం గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కెరీర్ అనే పదానికి అర్థం ఏంటంటే, కెరీర్ అనేది జీవన ప్రగతి లేదా ఒక గమనము లేదా పరుగు పందెము లేదా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన రన్నింగ్ రేస్ లాంటిది. చాలా అర్థాలు ఉన్నాయి. కెరీర్ ప్లానింగ్లో మనం కానీ గమనిస్తే, 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎగ్జామ్ రాశారు, డిగ్రీ వాళ్ళు ఎగ్జామ్ రాశారు, బీటెక్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు. నెక్స్ట్ ఏం చేయాలా, లేకుంటే ఏమేమి విషయాల్లో ఎంటర్ అవ్వాలా, ఇటువంటి విషయాల్లో ఒక డైలమాలో ఉంటారు అటు తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, విద్యాసంస్థలు కానీ, ఇవన్నీ డిస్టర్బెన్స్లో ఉంటాయి. అందుకని కరెక్ట్గా కెరీర్ గైడెన్స్, కెరీర్ ప్లానింగ్ కానీ చేసుకోగలిగితే జీవితంలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ రకమైన స్కిల్స్, ఏ రకమైన ఎబిలిటీస్ పెంచుకోవాలి, అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్ ఏంటి, హార్డ్ స్కిల్స్ ఏంటి, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా కంప్యూటర్ పరిజ్ఞానం, ఐక్యూ, ఇటువంటి అంశాలన్నీ మన కెరీర్ ప్లానింగ్లోనే అంశాలు. అందుకని కెరీర్ని ఎలా ఎంచుకోవాలి, చాలామంది అసలు వారు ఏ దృష్టితో వారి యొక్క కెరీర్ని ఎన్నుకుంటున్నారో కూడా తెలియట్లేదు. కాలమాన పరిస్థితుల్ని బట్టి లేదా భవిష్యత్తుని బట్టి ఫ్యూచర్లో ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుందా అనే దాన్ని బాగా అధ్యయనం చేసి ఒక కెరీర్ని మలుచుకొని, ఎందుకంటే జీవితం చాలా పెద్దది, జీవితంలో ఒక భాగం కెరీర్, పెళ్లి కావచ్చు లేదా ఒక కోర్సు కావచ్చు, ఒక 1 ఇయర్ కోర్సు కావచ్చు, 2 ఇయర్స్ కోర్సు కావచ్చు, 3 ఇయర్స్ కోర్సు కావచ్చు, ఇవన్నీ ఒక కెరీర్లో పార్ట్స్. అందుకని కెరీర్లో దెబ్బతిన్నా కూడా జీవితం అనేది ఉంది, జీవితం చాలా గొప్పది. కానీ కెరీర్ని మనం స్ట్రాంగ్గా, పటిష్టంగా మనం చేసుకోగలిగితే జీవితంలో హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని కెరీర్ విషయంలో వచ్చేసరికి ఫస్ట్ వన్, కెరీర్ ఎడ్యుకేషన్ ప్లాన్. అసలు ఏం చదవాలి, ఏ కోర్సులు చేయాలి, దీనికోసం ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ కాలేజీలో ఉన్నాయి, లేదా ఇతర దేశాల్లో వెళ్ళాలా, ఇటువంటి వాటికి సంబంధించినంత ఎడ్యుకేషన్ ప్లానింగ్ అంట. దానికి సంబంధించిన పరీక్షా విధానం ఏంటి, కోర్స్ ఏంది, ఎన్నేళ్లలో కంప్లీట్ చేస్తాము, భవిష్యత్తులో వీటి వల్ల ప్రయోజనాలు ఉన్నాయా, ఏ రకమైన నైపుణ్యాలు మనకు వస్తాయి, శక్తి సామర్థ్యాలు మనలో డెవలప్ అవుతాయి, ఏ రకమైన పుస్తకాలు, ఏ రకమైన టెక్నాలజీని ఉపయోగించాలి, ఇదంతా కెరీర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్. దీని మీద సమగ్రమైన అవగాహనతో వెళ్ళగలిగితేనే కెరీర్లో ఆ కోర్సుని సక్సెస్ఫుల్గా ముగించడానికి అవకాశం. మరి రెండవది మనం కానీ గమనిస్తే, కెరీర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఈ కోర్సుకి ఎంత అవుతుంది, ఈ కోర్సు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది, ఈ కోర్సుకి ఎన్ని రూపాయలు, అసలు మన స్తోమత ఉందా, లేదా స్కాలర్షిప్ రూపంలో ఉందా, బ్యాంక్ రూపంలో తెచ్చుకోగలమా, లేదా ఇతరుల దగ్గర నుంచి మనం తెచ్చుకోగలమా, లేదా దీనికి ఏమేమి మెటీరియల్స్ అవసరమో, ఏ రకమైన పుస్తకాలు అవసరమో, లేదా దీనికోసం ఏమేమి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలా, దీనికోసం ఏ రకమైన ఆర్థిక సహాయం తీసుకోవాలా, ఏ సామాగ్రి కావాలా, అదేవిధంగా ఖర్చులు ఎంత అవుతాయి, ఇవన్నీ ఫైనాన్షియల్, లేదా నెల నెల ఎంత పంపించాలా, లేదా సంవత్సరానికి ఎంత పంపించాలా, ఇటువంటివన్నీ కెరీర్ ప్లానింగ్లో ఉంటాయి. అందుకని డియర్ ఇక కెరీర్ టైమింగ్ ప్లానింగ్, టైమింగ్ ప్రకారం రోజుకి ఎన్ని గంటలు చదవాలా, లేదా ఆ కోర్సు 3 నెలలు ముగించగలమా, 6 నెలల, సంవత్సరమా, లేదా ఎన్ని సంవత్సరాలు, దాని డ్యూరేషన్ ఏంది, అదేవిధంగా సెమ్ సిస్టమా, ఇయర్లీ సిస్టమా, పరీక్షల కోసం ఎన్ని గంటలు కేటాయించాలా, లేదా సమయాన్ని వృధా చేయకుండా ఎన్ని గంటలు చదవాలా, సండేస్ని లేదా హాలిడేస్ని ఎలా ఉపయోగించుకోవాలా, సెలవులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా, ఇటువంటివన్నీ కెరీర్ టైమింగ్స్లో భాగాలు. అందుకనే ఈ టైమింగ్ని కరెక్ట్గా మనం ఉపయోగించుకోలేకపోతే జీవితంలో చాలా నష్టపోతుంటాయి. నా దగ్గరికి చాలా కేసులు వస్తుంటాయి. బీటెక్ 4 సంవత్సరాలు అంటారు. ఈ 4 సంవత్సరాల్లో వాడు ఏం చేస్తాడంటే వ్యసనాలకు అలవాటైపోయి, లేదా అవుట్ ఆఫ్ ప్లేస్లో వ్యసనాలకి, డ్రింక్కి అలవాటైపోయి ఈ 4 సంవత్సరాల కోర్సుని 1 సంవత్సరం కూడా కంప్లీట్ చేయలేడు. బ్యాక్ ల్యాగ్స్తో ఇబ్బంది పడుతుంటాడు. అటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులు 1 లక్ష రూపాయలు వెచ్చిస్తారు. తల్లిదండ్రులు 1 లక్ష రూపాయలు వెచ్చించి వాడి మీద ఎంతో ఆలోచనతో, ఆశతో ఉంటారు. కానీ వాడు కంప్లీట్గా ఈవెన్ అన్ని సబ్జెక్టులు డిస్టర్బెన్స్తో ఉంటుంటాడు. ఇటువంటి కేసు నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని మైండ్ పవర్, మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్, స్టడీ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్స్, వీటన్నిటి ద్వారా సక్సెస్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు మీ పిల్లల యొక్క కెరీర్ కానీ, జీవితం కానీ నష్టము, ఇబ్బంది ఆ విధంగా గురవుతుంటే మంచి సైకాలజిస్ట్ దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళండి, తప్పేం లేదు. ఇక కెరీర్ సక్సెస్ ప్లాన్, సక్సెస్ చేసుకోవడానికి ఏం చేయాలి, సక్సెస్ చేసుకోవడానికి విజయవంతంగా ఉత్తీర్ణం అవ్వడానికి లక్ష్య సాధన ఉండాలి, సమయ పాలన ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, చక్కని ఆలోచనతో, పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు, తల్లిదండ్రులు ఆశ నీ మీద ఎంతో పెట్టుకుంటున్నారు. అలాగే వచ్చేసరికి టైం చాలా విలువైనది, ఎందుకంటే 1 సంవత్సరం నీకు వేస్ట్ అయిందంటే నీ జూనియర్ నీకు ఈక్వల్ అవుతాడు, ఇంకా వారు సీనియర్ అవుతారు. అందుకని చాలా ఆ కోర్సులో నైపుణ్యాలను పొందు, నాలెడ్జ్ పొందు, ఎబిలిటీస్ పొందు, స్కిల్స్ని డెవలప్ చేసుకో. అలాగే వచ్చేసరికి నీట్ కోసం నా దగ్గర చాలామంది వస్తుంటారు. వారికి నేను ఇస్తున్న స్ట్రెస్ని రిమూవ్ చేసి మెమరీ, కాన్సన్ట్రేషన్, గోల్ సెట్టింగ్, స్టడీ స్కిల్స్, 1 గంటలో 240 బిట్లు ఏ విధంగా చదవాలి, ఇవన్నీ నేర్పించినప్పుడు వారి ఆలోచన దృక్పథంలో మరింతగా మార్పు వచ్చి వారు ఫ్రీ సీట్స్ సాధించడానికి,
మీరు ఆలోచన చేయండి, ఒక ఫ్రీ సీట్, మెడిసిన్ సీట్ ఒక ఫ్రీ సీట్ వచ్చిందంటే పేరెంట్స్కి 70 లక్షలు 80 లక్షలు తల్లిదండ్రులకు సేవ్ చేసినట్టు ఆ బిడ్డలు. అందుకని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి, ఎక్కడ పెట్టాలో వాటి కోసం పెట్టండి, మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలో వాటి కోసం ప్లాన్ చేయండి. ఇటువంటి మా కౌన్సిలింగ్ సెంటర్లో అనేక మంది స్టూడెంట్స్కి వ్యసనాల నుంచి కావచ్చు, లేదా రకరకాల స్మోకు, అదేవిధంగా డ్రింకు, అదేవిధంగా ఈ రకరకాల ఆల్కహాల్ వ్యసనాలు, వీటన్నిటి నుంచి, అడిక్షన్స్ నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి థెరపీస్, హిప్నోథెరపీ, ఎన్ఎల్పి, ఇటువంటి అనేక కేసులు ఇస్తున్నాను, అనేక కేసులు కౌన్సిలింగ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మీ కెరీర్ వచ్చి మీ చేతుల్లోనే ఉంది. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కాలేజీలో ప్రవేశించిన తర్వాత వారి యొక్క ఎమోషనల్ వల్ల కావచ్చు, లేదా ఇంట్లోంచి అందరిని ఎదుర్కొని దూరంగా వచ్చామనే ఉద్దేశంతో కొంతమంది హోమ్ సిక్తో ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తుంటారంటే ఇండిసిప్లైన్తో, ర్యాగింగ్ పేరుతో, అదేవిధంగా ఈవ్ టీచింగ్ పేరుతో, లేదా టీజింగ్ పేరుతో, లేదా వారిని డిస్టర్బెన్స్ చేయడంలో ఇలా రకరకాలు చేసుకుని వారి పూర్తి కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకని ఇటువంటి వాటన్నిటిని మీరు పక్కకు పెట్టేశారు, వ్యసనాలను పక్కకు తీశారు. మీ లక్ష్యం ఒకటే ఒకటి, మీరు చదివి మీ తల్లిదండ్రుల కోసం, దేశం కోసం ప్రయోజకులు అవ్వాలి. అందుకని మీరు ఇంటర్నెట్ నాలెడ్జ్ని ఉపయోగించండి, పుస్తకాలు చదవండి, వ్యక్తిత్వ వికాసాన్ని ఉపయోగించండి, మంచి గైడెన్స్ తీసుకోండి, చక్కని గుడ్ హెల్తీ హ్యాబిట్స్ని ఉపయోగించండి, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. అలా చేయగలిగితే మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే మీ జీవితంలో మీరు గొప్ప వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంది. ఇది దేశం కోసం 100% ప్రయోజనకరంగా అవుతుందని ఆశిస్తూ, మీ డాక్టర్ సురేష్ బాబు.